న్యాయం చేయండి మహాప్రభు అంటూ దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జగంపేట నియోజకవర్గం గోకవరం అంబేడ్కర్ వీధికి చెందిన రాపాక ప్రేమకుమారి, రాపాక ఝాన్సీ లక్ష్మి 2010 సంవత్సరంలో గొట్టాల రత్నం, గొట్టాల రమణ దంపతులకు వారి స్లాబ్ బిల్డింగ్ మీద 100,000 రూపాయల రిజిస్ట్రేషన్ మీద అప్పుగా ఇవ్వడం జరిగింది. వారు అప్పు తీర్చకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని రాజమండ్రి సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగిందని, కేసు జరుగుతుండగా వైసీపీ నాయకులు పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ నెల రోజుల గడువు పెట్టడం జరిగిందన్నారు. అయితే 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దయ ఉంచి న్యాయం జరిపించాలని విజ్ఞప్తి చేశారు. పదినెళ్ళు ఊరుకున్న తర్వాత అంతలేదు ఎంతలేదు డబ్బులు ఎత్తాలి కానీ లేకపోతే మళ్ళీ స్టేషన్కి వెళ్ళామండి. మళ్ళీ వరుసల పరిస్థితిగా ఇంటికి వెళ్ళి అప్పుడు మళ్ళీ 10 నెలలు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్ళి స్టేషన్ కార్డు కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చి అదేండి మా స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇక్కడ ఎస్సీ గారు శివనాగప్ప గారు ఎటువంటి చర్యలు తీసుకుంటాను లేదని అడగండి. అప్పుడు ఎస్పీ గారి దగ్గరికి డిఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. డిఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్తే అప్పుడు డిఎస్పీ గారు ఎస్సీ గారికి ఫోన్ చేశారండి. ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఎస్సీ గారు మీద అన్నారండి అది సివిల్ కేసు అవుతుంది కదా, సివిల్ కేసు పెట్టచ్చు కదా అని ఎస్పీ గారు డిఎస్పీ గారు అన్నారు. అన్నారండి అంటే అప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన అన్నారండి మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అటువంటి ఆడ మీద ఎటువంటి చర్యలు లేవు అని చెప్పి వీళ్ళు అన్నారండి ఎస్సీ గారు. అంటే మళ్ళీ వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఎత్తే ఎస్సీ గారు మమ్మల్ని వజ్రాల కాగితాలు మీరు తీసుకొచ్చి నాకు ఎత్తేనే ఆళ్ళ మీద నేను కేసు కడతాను, లేదనుకుంటే నేను కేసు కట్టే కట్టను అని చెప్పి శివనాగప్ప గారు ఎస్సీ శివనాగప్ప గారు అన్నారండి. అన్న తర్వాత మళ్ళీ ఇదే మాట పట్టుకుని వెళ్ళి డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళామండి. ఆఫీస్కి వెళ్తే ఎలాగని అంటున్నారు సార్ అన్నాము. ఎలాగని అంటున్నారంటే ఆయన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. తీసుకోకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేసి మా పెద్దలు మా కుల పెద్ద ఆయన అందరి దగ్గరికి మేము తిరిగామండి. ఎక్కడా కూడా న్యాయం జరగలేదండి. ఈవిడ తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పి వరుసలు పెసద్దు కక్ష పెట్టుకుని మా మీదకి ఇలా కక్ష సాధించండి. అతను అతనికి ఎంత న్యాయంగా ఉందో చూడండి. దయచేసి మాకు మేము దళిత మహిళ అండి. మేము దయచేసి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు పెద్దలు అందరు గౌరవించి మమ్మల్ని మా గురించి మమ్మల్ని తెలుసుకొని మా మీద జాలిపడి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించేయమని కోరుకుంటున్నాం. మా తరఫున ఉన్న న్యాయాన్ని మేము మేము పోరాడుకున్నాం. జరిగిందండి ఇలాంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదండి. ఇలాంటి పరిపాలన వైఎస్ఆర్ గారు మచ్చం మోహన్ గారు గోల్ చిన్ని అని సింహాచలం కొట్టాల రత్నం బట్టాల రమణ వీళ్ళ ఐదుగురు కూడా మమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేశారండి. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వాలు గుర్తించి పెద్ద మనుషులు గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని మాకు డబ్బులు ఇప్పించేస్తారని కోరుకుంటాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.